I humbly request the young, dynamic and dedicated Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu, to deliver his address. ఇక్కడ వేదిక పై ఉన్న పెద్దలు, సదానంద గారి గౌరవ గారికి, నా సహచర మంత్రుల మంత్రివర్గులకు, ఇంపార్టెంట్ లీడర్లందరికీ, సహచర అధికారులకు, మరి ముఖ్యంగా చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తా ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, సోదరులకు, స్నేహితులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం పలుకుతా ఉన్నాం. ఇక్కడ సెంటర్ ఫర్ స్కిల్లింగ్ అండ్ టెక్నికల్ సపోర్ట్ ఆధ్వర్యంలో Central Institute of Plastic Engineering and Technology building ని ఇక్కడ మనం ఆవిష్కరణ చేస్తా ఉన్నాం. ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇక్కడ ట్రైనింగ్ పొందిన వాళ్లకు ఉద్యోగ అవకాశాలు మరింత త్వరగా, మరింత చేరువుగా ఉండే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి పూర్తిగా విశ్వసిస్తూ ఇటువంటి కార్యక్రమానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ అండ్ టెక్నికల్ సపోర్ట్ కార్యక్రమానికి ఇక్కడ నాంది పలకడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 25 పార్లమెంట్లలో ఇటువంటివే కాక ఇంకా ఇటువంటికి సంబంధించి టాప్ ఆఫ్ ద లైన్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రతి ఇండస్ట్రీని కూడా కవర్ చేస్తూ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచే దిశగా అడుగులు వేస్తూ 25 పార్లమెంట్లలో రాబోయే రోజుల్లో 25 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభించబోతా ఉన్నాం. ఇది ఎందుకు చేయబోతా ఉన్నాము అన్న సంగతి మీ అందరికీ కూడా బాగా తెలిసిన విషయమే. దేశంలో ఎక్కడ జరగని విధంగా మన రాష్ట్రంలో 75% ఉద్యోగాలు ఖచ్చితంగా లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి చట్టం చేసిన రాష్ట్రం, దేశం మొత్తం మీద మనం ఒక్కటే అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను. ఒకవైపున మన పిల్లలను ప్రోత్సహించేందుకు, చదువుపై డిగ్రీలు చేతపుచ్చుకున్న మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు ఈ అవకాశం ఖచ్చితంగా మన పిల్లలకే అందాలి అని చెప్పి ఏకంగా చట్టాన్ని తెచ్చినప్పుడు ఆ చట్టంతో పాటు మన మీద బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఆ బాధ్యతలు ఏమిటి అనంటే పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి పరిశ్రమలు పెట్టడానికి ముందడుగు వేసినప్పుడు వాళ్ళందరికీ కూడా మనం మన పిల్లల్లో ఉన్న స్కిల్స్ను పెంచి మన పిల్లలందరూ కూడా వాళ్ళకు ఉపయోగపడే విధంగా మన పిల్లల్ని తీర్చిదిద్దిన తర్వాత వాళ్ళకు అందజేయడం కూడా మన మీద ఉన్న బాధ్యత. ఆ బాధ్యతను పూర్తిగా మన భుజస్కంధాల మీదకే తీసుకుని స్వీకరిస్తూ రాబోయే రోజుల్లో ఆ బాధ్యతను పూర్తిగా నెరవేర్చేందుకు ప్రతి పార్లమెంటుకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు నాంది పలుకుతా ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇంకా ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఇంకా రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ దీనివల్ల ఉద్యోగ అవకాశాలు మన పిల్లలకి ఇంకా మెరుగు కావాలి అని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు చేయగలిగిన సహాయము ఎక్కడెక్కడైతే చేయగలుగుతారో ఆ అన్ని సహకారాలు కూడా అందించవలసిందిగా కూడా వాళ్ళందరినీ కూడా ప్రార్థిస్తూ దీనివల్ల
రాష్ట్రానికి ఇంకా మంచి జరగాలి అని, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి అని అంటే ఇటువంటివన్నీ కూడా ఇంకా చాలా జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా మరొకసారి గుర్తు చేస్తూ, దీనివల్ల మంచి జరగాలని దేవుడు ఆశీర్వదించాలని కూడా కోరుకుంటూ, మీ అందరికీ కూడా వచ్చినందుకు, ఆప్యాయతలు చూపినందుకు పేరు పేరున మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.